ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన సెగ మాత్రం చల్లారడం లేదు. మత ఛాందసవాద సంస్థ అయిన హిఫాజత్-ఏ-ఇస్లాం ఆధ్వర్యంలో పలు చోట్ల నిన్న పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. హిందూ దేవాలయాలపైన దాడులు చేశారు. బ్రహ్మన్ భర్యాలో ఓ రైలుకు రెండు బస్సులకు నిప్పంటించారు ఆందోళనకారులు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. అలాగే పలు ప్రభుత్వ భవనాలు ఓ ప్రెస్ క్లబ్ కు కూడా నిప్పంటించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు ఆందోళనకారులు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనలో ఇంతవరకు 15 మంది వరకు చనిపోయారు. భారత్ లో ముస్లింలపై మోదీ సర్కార్ వివక్ష చూపుతోందని ఆరోపిస్తోంది హిఫాజత్-ఏ-ఇస్లాం. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ శుక్రవారం నుంచి ఆందోళనలు, దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలో ఇంతవరకు 15 మంది మరణించారు. బంగ్లాదేశ్ విమోచన ఉద్యమ స్వర్ణోత్సవాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు 10 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ బహుకరించారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ లో శుక్రవారం ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 5 చనిపోయారు. శనివారం మరో 6 మృతి చెందారు. నిన్న జరిగిన ఘర్షణలో మరో 4 చనిపోయారు. మృతుల్లో 19 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలపై బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్ అమన్ ఖాన్ స్పందించారు. భద్రతా బలగాల సహనం నశించకముందే నిరసనకారులు ఆందోళన విరమించాలని కోరారు. ఆందోళనలు విరమించకపోతే తగిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.